ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇలా అయితే వర్కౌట్ అవ్వట్లేదు కానీ డైరెక్ట్ గా పెళ్లి చూపులే ఒక కొత్త అమ్మాయిని ఇప్పుడు లాంచ్ చేశాను, పెళ్లి చూపులో చూసుకోవడం. ఇంకా ఆది గారికి సీనియర్ సిటిజన్స్ కి పెళ్లి చూపులా? అవును. సరే అమ్మాయి, పెళ్లి కూతురు వచ్చేసింది, ఆ పెళ్లి కొడుకు రమ్మనండి. వాళ్ళ అమ్మాయి ఎవరంటావు? ఏమ్మాయా, వెనకమ్మాయా? ఈ అమ్మాయే పెళ్లి కూతురు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ లో కూర్చోబెట్టాం. ఏదో తేడాగా ఉందండి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మాయి లేచి అల్లుడి గారికి వచ్చి తీయిస్తావా? అయ్య బాబోయ్ సిగ్గు, చచ్చి చచ్చి. నా లైఫ్ లో ఈ సంవత్సరం రెండే రెండు విషయాలకు బాధపడ్డాను నేను. ఏంటి అల్లుడి గారు? ఒకటి వరల్డ్ కప్ పోయినప్పుడు, ఇది టీ కప్ తో వస్తున్నప్పుడు, ఇది టీ కప్ తో వస్తున్నప్పుడు. అమ్మా ఇందులో టీ లేవు, ఆవిడ వణుకుతూ వచ్చేసరికి మొత్తం పోయినాయి. పువ్వా, ఆది గారి పొలంలో మొలకలు వచ్చాయి. మొలకలేంటి, పువ్వులు కూడా వచ్చాయి. అమ్మాయి నేను అడగండి, అమ్మాయికి అసలు నోరు లేదు. అమ్మాయికి నోరేంటి, పళ్ళు కూడా లేవు చూసాం. మేము అడగాల్సిన అడుగుతాం కానీ అమ్మాయిని ఏమన్నా బా బా, ఆవిడ ఏమన్నా అడగాలనుకుంటే అడగమనండి. అమ్మాయి కాదండి, నా పేరు బేబీ. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు బేబీ, నేను విరాట్, మనందరం గంట వీడియో చేయాలి ఇప్పుడు. సర్లే, మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి. ముక్కుపై ముద్దు పెట్టు. అబ్బా అబ్బా, ఏమండి మీరు ఎప్పుడు వచ్చి లేపినా నేను లేచి వస్తానండి. అసలు నేను నిన్నెందుకు లేపుతానే? నువ్వేమన్నా తెల్లారులు ఆంటీవా? కాదు కదా అల్లుడు, మా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఆకలేస్తే అన్నం పెట్టుద్ది, అరిసి వస్తే ఆయిల్ పెట్టుద్ది. ఆ మూడోది మాత్రం చేయలేదు కదా, ఎందుకు ఈ పెళ్ళి? ఏమండి మన పెళ్ళైనాక గోవా వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా? బేగంపేట హాస్పిటల్కి వెళ్దాం. అమ్మాయికి డాన్స్ వచ్చా? డాన్సా? బెల్లి డాన్స్ కావాలా, బల్లిలా వేస్తుంది. నీకు పోల్ డాన్స్ కావాలా, బ్రేక్ డాన్స్ కావాలా, కార్ బ్రేక్ డాన్స్ కావాలా, బైక్ బ్రేక్ డాన్స్ కావాలా, అన్ని ఉన్నాయి అమ్మాయి దగ్గర. మాకు బ్రేక్ డాన్స్ వద్దు, క్లచ్ డాన్స్ ఉంటే పెట్టు. కొంచెం ఖర్చు ఎక్కువైన పర్లేదు కదా, క్లచ్ నీకే పెట్టేస్తాను. పాప కావాలా మీకు, బాబు కావాలా? ఏంట్రా ఇది? అయ్యొద్దు, మనకి ఇంకేమైనా చెప్పు. మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలండి. పర్సనల్ గా మాట్లాడతారా? మీరు అడ్వాంటేజ్ టిఫిన్స్ బీల్స్ అలాంటివి చేయకండి. మరి నువ్వు కూడా తోడురారా, పర్సనల్ అంటుంది, పర్సనల్ అంటుంది. ఏమండి మీకు తాగుడు అలవాటు ఉందా? నాకు తాగుడు అలవాటు లేదు, నీకు వాగుడు అలవాటు బాగున్నట్టుంది. అది కాదండి, మీరు ఏమైనా వెనక వేశారా? ఇంత పనులు చేస్తుంటారు కదా. వెనకంటే వెనకంటే నేనండి డబ్బులు. నేనేం వెనకేయలేదు, మిమ్మల్ని పిలిచాడే పెళ్లి పేరయ్య, ఆయన వెనకేసాడు ఒక నాలుగు రాళ్ళు. మీరు ఎప్పుడు ఈ షోలు అవి చేస్తుంటారు కదా. అవును. ఎంతమందో లేడీస్ మీ చుట్టూ ఉంటారు, అసలే మీరు రొమాంటిక్ హీరో అని కూడా విన్నాను. మీకు ఎవరితోనైనా అఫైర్స్ ఉన్నాయా అని చిన్న డౌట్ నా. ఒకవేళ లేకపోతే ఏంటి ఇప్పుడు పరిస్థితి?
సుందరాంగిని మీకు అర్పించుకుందామని. ముందు ఆవిడకి స్క్రిప్ట్ అని చెప్పండి, నిజంగానే కనెక్ట్ అవుతుంది ఆవిడ. కనెక్ట్ అయితే కనెక్ట్ అయిపోండి, తప్పే ఉంది. కనెక్ట్ ఎవో కనెక్ట్ అయ్యేది, ఆవిడకి చెప్పలేదా నువ్వు? జస్ట్ తాళి కడతా, తర్వాత ఇంకో పెళ్లి ఉందని చెప్పావు ఆవిడకి. కోహ్లీ గారు మన సెంచరీ మిస్ అయింది, ఎంత బాధపడ్డారు. అలాగే మీకు కూడా సెంచరీ దాకా వెళ్ళారు కదా, చేసేయండి. ఏమైంది చేసేయండి, ఏమైంది? బేబీ బేబీ, ఒక్క నిమిషం, ఇంత పర్సనల్ గా మాట్లాడాలి. తను ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా తేడాగాడు. అవునా? అవును. ఆశపడి వచ్చాను. ఆది అంటే అయిపరాది కాదా? అయిపరాది ఏనే, కాకపోతే మీ విషయంలో కాదు. ఏమైనా ఏమైంది బేబీ? అయిపరాది కాదు. అందుకేనేమో ముదిరిపోయిన బెండకాయలాగా ఉన్నా కూడా నీకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు అంటే నేనేమో అనుకున్నాను. నేను జస్ట్ నీకు తాళి కట్టేస్తే దోషం పాద్ది ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, నీకు ఓకే కదా? ఏం సంబంధాలు మీరు తెచ్చేది బాబు? ఫస్ట్ ఆవిడేమో డొల్లా అంది, ఇది వచ్చి డొల్లా అంటుంది. ఇంద్రజ గారు చూసారు కదా మన ఆది. చూశాను చూశాను, కళ్ళు చల్లబడింది నాకు. ఈ రోజుకి నా మనసు అంతా పొంగిపోయింది. డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎంత మంది ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నావు, అందుకే నీకు ఎవ్వరు అందుకే డొల్లా డొల్లా. నాకు ఈ సెగ్మెంట్ చాలా నచ్చింది అమ్మా. మీరు అద్దర కొట్టారు, సూపర్బ్ గా చేశారు. థ్యాంక్ యూ మా. ఆపోజిటే డొల్లా అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, వన్స్ అగైన్ యూఆర్ రిజెక్టెడ్. ప్లీజ్ ప్లీజ్ గో బ్యాక్ డొల్లా, వెళ్ళండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.